15 స్కూళ్లలో ఖచ్చితంగా ఏర్పాటయ్యేట్టుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చేయబోతా ఉన్నాము. ప్రతి స్కూల్లోనూ కంపల్సరీ సబ్జెక్ట్ గా తెలుగు కూడా ఉంటుంది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నాను, మొట్టమొదటి సంవత్సరం, రేపు సంవత్సరం మొదలవుతూనే 1వ తరగతి నుంచి 6వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం చేస్తాం. ఆ తర్వాత 7వ తరగతి, ఆ తర్వాత 8వ తరగతి, ఆ తర్వాత 9వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతి. ఇలా 10వ తరగతిలో కామన్ ఎగ్జామ్, సిబిఎస్ఈ గ్రాడ్యుయేషన్ రాసే తయారీకల్లా అక్షరాల మన పిల్లలకు 4 ఏళ్ళు గడువు ఉంటుంది. ఆ 4 సంవత్సరాలలో మన పిల్లాడు కింద మీద పడతాడు. మనము మన పిల్లాడికి తోడుగా ఉంటాం, అన్ని రకాలుగా మన పిల్లాడు ముందడుగు వేసేందుకు అన్ని రకాలుగా అండదండగా ఉంటాం. ఆ పిల్లాడు ముందు కొంచెం కష్టపడతాడు. పేరెంట్ కమిటీ చేశారు, ప్రతి స్కూల్లోనూ పేరెంట్ కమిటీని వేస్తూ ఆ పేరెంట్ కమిటీల ద్వారా స్కూళ్లలో జరుగుతా ఉన్న వ్యవహారాల మీద తల్లిదండ్రులను భాగస్వాములను చేశారు. స్కూళ్లలో జరుగుతా ఉన్న విద్యా విధానాన్ని, స్కూళ్లలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తిగా కూలిపోకుండా వాళ్ళంతా కూడా విద్యా విధానాన్ని కాపాడే కార్యక్రమం చేస్తారు పేరెంట్స్ కమిటీ. ఈ 1వ తరగతి నుంచి 6వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం మొట్టమొదటిగా ప్రవేశపెట్టినప్పుడు ఛాలెంజెస్ ఉంటాయి. టీచర్లకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కదా, వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు అని ఛాలెంజెస్ ఉంటాయి. అవును, టీచర్లకు తర్ఫీదు ఇవ్వాలి, టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, ఇస్తాం. పిల్లలు కూడా 1వ తరగతి నుంచి 6వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం చేస్తే పిల్లలు ఒకటేసారి అడాప్ట్ కాగలుగుతారా అన్న ఛాలెంజ్ ఉంటుంది. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేస్తాం, ఏర్పాటు చేసి ఆ పిల్లలకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ ల్యాబ్లు తీసుకొస్తాం. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం తీసుకొని పోతా ఉన్నాం, సిలబస్ మారుతుంది అని చెప్పి అదొక ఛాలెంజ్ ఉంటుంది. ఛాలెంజెస్ అనేవి లేకుండా ఉండవు అని నేను చెప్పడం లేదు, కానీ ఛాలెంజెస్ ఉన్నప్పుడే ఆ ఛాలెంజెస్ ను ఎదుర్కోవాలి. కష్టపడతాం, 2వ సంవత్సరం కష్టపడతాం, కానీ 3వ సంవత్సరానికల్లా సన్నద్ధులు అవుతాం, 4వ సంవత్సరానికి దారిలో పడతాం. 4వ సంవత్సరం వచ్చేసరికి 10th క్లాస్ పరీక్షలు, బోర్డ్ ఎగ్జామ్లు ఇంగ్లీష్ లో రాసే పరిస్థితి రేపు మన పిల్లలు ఎదుగుతారు అన్న నమ్మకం, విశ్వాసం నాకు. ఈ ఛాలెంజెస్ ఉంటాయి అని చెప్పి మన పిల్లలను ఇవాళ గాలి వదిలేస్తే, మన పిల్లలను ఇవాళ తెలుగు మీడియం స్కూళ్లలోనే చదవని, మగ్గిపోని అని చెప్పి వదిలేస్తే వాళ్ళ బ్రతుకులు మారవు. రేపు పొద్దున బాలు ప్రపంచంతో వాళ్ళు పోటీ పడాలి అని అంటే, మన పిల్లలు ఎదగాలి అని అంటే, ఈ రోజు మనం తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా ఎంతమంది వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడినా, నన్ను టార్గెట్ చేసినా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా దేవుడి మీద నమ్మకం ఉంచాలి, ప్రజల దీవెనల మీద నమ్మకం ఉంచాలి, ముందడుగులు వేయాలి, వేస్తాను అని చెప్పి ప్రతిస్తాను. గత ఆర్థిక సంవత్సరం చూస్తే స్కూళ్లలో మెరుగుపరిచేందుకు స్కూళ్లు అన్యాయంగా ఉన్నాయని తెలిసినా కూడా గత ఆర్థిక సంవత్సరంలో స్కూళ్ల మెరుగుల కోసం గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన సొమ్ము ఎంత అని చూస్తే గత ప్రభుత్వం కేటాయించింది కేవలం 20 కోట్ల రూపాయలు కనిపిస్తున్నాయి. 25,000 స్కూళ్లకు కేటాయిస్తే అసలు అది ఏ రకంగానైనా సరిపోతుందా, ఏ రకంగానైనా మంచి జరుగుతుందా అన్న ఆలోచనలు కూడా ఏ ఒక్కరూ చేయలేదు. కారణం, పిల్లల బ్రతుకుల గురించి, పిల్లల జీవితాల గురించి ఎవరూ కూడా ఆరాటపడలేదు కాబట్టి.